అవునండి అమిత్యం నేనే కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు బడా మద్యం వ్యాపారులను అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్గా ఉన్న శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఢిల్లీలో 3 రోజులు ప్రశ్నించిన ఈడీ ఇవాళ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలించారు అధికారులు. మరి కాసేపట్లో ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వీరిద్దరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రోజ్ అవెన్యూ సిబిఐ కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను 3 రోజులుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీలో విచారణ అనంతరం అరెస్టు చేశారు. విచారణకు సహకరించిన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను 14 రోజుల రిమాండ్కి ఇవ్వాలని ఈడీ కోరనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈడీ విచారణకు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, కొద్దిసేపు క్రితమే ఈడీ కార్యాలయానికి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను అధికారులు తీసుకొచ్చారు. ఇక్కడ మరికొద్దిసేపటి పాటు వాళ్ళు విచారించబోతున్నారు. అంతేకాకుండా వీళ్ళిద్దరికీ కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ వీళ్ళిద్దరికీ ఆరోగ్య పరీక్షలు చేయించబోతున్నారు. దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంఎల్ ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వాళ్ళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం తర్వాత ఇక్కడ సిబిఐ కోర్టు, ఏదైతే రోజ్ అవెన్యూలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఈ సిబిఐ కోర్టులోనే ఈ కేసుకు సంబంధించినటువంటి, ఢిల్లీ లిక్కర్ మద్యం కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఇంతవరకు అరెస్ట్ అయినటువంటి వారందరినీ కూడా ఇక్కడే హాజరుపరిచారు. గతంలో బోయినపల్లి అభిషేక్, అదేవిధంగా దినేష్ అరోరా, వీళ్ళందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసిన, హాజరుపరిచినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. గత 3 రోజులుగా కూడా వీళ్ళను ఇక్కడ విచారణకు పిలిచినట్లుగా తెలుస్తుంది. విచారణకు పిలిచి ఈరోజు రాత్రి అరెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు. అయితే విచారణకు సహకరించడం లేదు. వీళ్ళ దగ్గర నుంచి చాలా సమాచారం రావాల్సింది, కాబట్టి మాకు వీళ్ళను కొంత కస్టడీకి ఇవ్వాలని కూడా ఈరోజు ఈడీ కోరబోతుంది. గతంలో మనం చూసాం అభిషేక్ రావు, అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా ఈ యొక్క అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కూడా రిమాండ్కి ఇవ్వాలి, కస్టడీకి ఇవ్వాలి అంటూ సిబిఐ, ఈడీలు కూడా కోరడం జరిగింది. సో ఈ కేసులో కూడా వీళ్ళిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని కూడా కోరే అవకాశాలు ఉన్నాయి. సుమారు 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా కోరబోతున్నాయి. ప్రస్తుతం అయితే కస్టడీ రిపోర్ట్ను తయారు చేస్తున్నారు. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాత్రలో వీళ్ళిద్దరి పాత్ర ఏంటి, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల పాత్ర ఏంటి, వాళ్ళకు దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటి, శరత్ చంద్రారెడ్డి అదేవిధంగా వినయ్ బాబుల పాత్రకు సంబంధించి తమ వద్ద ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఇంకా వీళ్లకు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వారికి ఉన్నటువంటి లింక్ ఏంటి, తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ మద్యం కుంభకోణంలో వీళ్ళు ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు అన్న దానిపై కూడా విచారణ జరపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా పెద్ద తల్ల పాత్ర కూడా ఉంది. కాబట్టి ఢిల్లీ డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియాతో పాటు మిగతా వాళ్ళని కూడా గతంలో మనం చూసాం, విచారించారు. ఇటీవల మనీష్ సిసోడియాని కూడా ఈడీ ఆఫీస్కి పిలిపించి విచారణ జరిపినటువంటి పరిస్థితి. అయితే ఈ శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి అన్నది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఈ కేసులో ఈ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క కంపెనీని కూడా
ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఈ కంపెనీ ద్వారానే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు కూడా శరత్ చంద్రారెడ్డి చెల్లించినట్లుగా మనకు ఈ యొక్క సిబిఐ విచారణలో తేలింది. సెప్టెంబర్ 21 22 23 ఈ మూడు తేదీల్లో కూడా అరవింద గ్రూప్ సంబంధించినటువంటి ఈ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని వినయ్ బాబులను కూడా విచారణ జరిపించారు. గతంలో రెండు మూడు సార్లు వరకు కూడా రెండు మూడు దఫాలుగా విచారణ జరిపించారు. ఇక ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ వీళ్ళు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక శరత్ చంద్రారెడ్డిని ఇప్పుడు కోర్టులో హాజరు చేసిన తర్వాత రిమాండ్ అంటే కస్టడీకి కనుక ఇస్తే ఇంకా మరిన్ని దీనికి సంబంధించినటువంటి ఆధారాలను బయట తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. శరత్ చంద్రారెడ్డికి మిగతా వారికి ఉన్నటువంటి లింకులు కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శరత్ చంద్రారెడ్డిని కస్టడీకి ఎడబోతున్నారు. ప్రస్తుతం కస్టడీ రిపోర్ట్ని అయితే ఈడీ తయారు చేస్తుంది. అయితే ప్రధానంగా ఇందులో శరత్ చంద్రారెడ్డి అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా అంటే సిబిఐ ఈడీ చెప్తున్న మాట ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి ఆ యొక్క లొసుగులను ఆసరాగా చేసుకుని ఢిల్లీలో మద్యం కొనుగోలు విక్రయాలకు సంబంధించినటువంటి లైసెన్సులు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా వాళ్ళ మద్యాన్ని ఎయిర్లై పారించారు. అక్కడ కూడా మద్యం అమ్మారు, అదేవిధంగా అక్కడ కూడా కొన్నారు. కాబట్టి దానివల్ల వేలాది కోట్ల రూపాయల లాభం వచ్చింది. దాంతో ఈ యొక్క ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆప్ పార్టీకి ముడుపులు ఇచ్చారు. సో తద్వారా గతంలో జరిగినటువంటి పంజాబ్ అదేవిధంగా గోవా ఎన్నికల్లో కూడా ఆప్ అధికారంలోకి రావడానికి ఈ మద్యం ముడుపులే కారణమయ్యాయన్నది ప్రధానమైన ఆరోపణ. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈరోజు శరత్ చంద్రారెడ్డి అదేవిధంగా వినయ్ బాబులను పట్టుకున్నారు. ఇది ఒక బ్రేక్ త్రూ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. అభిషేక్ రావు, బోయినపల్లి అభిషేక్ మనం చూసాం, కవితకు సంబంధించినటువంటి అంచరుడిగా అని చెప్తున్నారు. కవిత బినామీగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో కవిత డ్రైవర్ని కూడా గతంలో విచారణ జరిపారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత చివరికి పెద్ద తలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అంతుంది. ఈ ప్రక్రియ కూడా వీలైనంత త్వరలోనే జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అంతున్నటువంటి సమాచారం. ఈరోజు అయితే మరికొద్దిసేపట్లో ఆర్ఎంఎల్ హాస్పిటల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా మధ్యాహ్నం తర్వాత రోస్ అవెన్యూ కోర్టులో ఉన్నటువంటి సిబిఐ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. నవీన్ కృష్ణ, ఈ శరత్ చంద్రారెడ్డిని కానీ లేదంటే వినయ్ బాబుని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత, ఎందుకంటే 14 రోజుల రిమాండ్ ఇవ్వాలని కూడా కోరనుంది కదా, ఆ తర్వాత ఇంకా పెద్ద తలకాయలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఇప్పటి వరకు తెర మీదకి రాని పేర్లు ఏమైనా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుందా రెండు రాష్ట్రాల్లో? ఖచ్చితంగా నవీన్, దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసాం ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి. ఈ రెండింటిలో కూడా ఆప్ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బాగా డల్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ప్రధానంగా అక్కడ ఆప్ పార్టీ గుజరాత్లో అయితే ఆప్ పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ రాబోతుంది. అందుకే ఆప్ను కొంత కట్టడి చేయడం కోసం ఆప్కు ఫండింగ్ ఇస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడంలో భాగంగా కూడా ఈ యొక్క ప్రక్రియ ఈడీ సిబిఐ దాడులు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయనే చెప్పొచ్చు. అందుకే డిసెంబర్ 3వ తేదీన అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత ఎల్లుండి హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు జరగడానికి లోపే ఈ మొత్తం మద్య వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే అధికారులపై కూడా కొంత ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా అనధికారికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందులో భాగంగా ఖచ్చితంగా ఈ వారంలోనే ఈ పెద్ద తలలు కూడా దీనికి సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ మరోపక్క మనం చూడొచ్చు ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి కేసు, ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి కేసుల్లో కూడా కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. ఒక పక్క ఫామ్ హౌస్ కేసులో బీజేపీని దోషిగా నిలబెడుతూ కేసీఆర్ ప్రకటన చేస్తున్నారు. అక్కడ ఒక విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి బీజేపీని దోషిగా పెట్టడం, ఆ ముగ్గురు నిందితులను కూడా రిమాండ్కి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళని ప్రస్తుతం రిమాండ్లో ఉంచారు. సో ఈ రెండు కేసులకు కూడా కొంత లింక్ ఉందనే మనం చెప్పొచ్చు. సో ఆ కేసు కనుక ముందుకెళ్తే ఈ కేసు కూడా ముందుకెళ్తుంది. సో రెండు కూడా ప్యారలల్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండింటికి మనం కొంత లింక్ పెట్టి చూడొచ్చు. సో ఈ కేసు అయితే త్వరితగతిలోనే మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు అంటున్నటువంటి సమాచారం. నవీ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.